యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో బభ్రువాహన సినిమా నుంచి నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. మరి చిన్న వయసులోనే ప్రజ్ఞ సంపాదించుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారందరికీ కూడా వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అన్నమాట. అలాగే చిన్నలకు నా శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే ఇది మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, అలాగే ఇది డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1 అనమాట. ఒక్కొక్క బుక్లో 25 పాటలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఆ రెండు రకాల స్వరాలు నేను ఇస్తున్నాను ఇక్కడ సాహిత్యంతో పాటు, గమనించగలరు. మీకు ఎవరికైనా ఈ పుస్తకాలు కావాల్సి వస్తే 8985417356 నంబర్, మరి ఒకసారి 8985417356 ఈ నంబర్కి ఫోన్ చేస్తే అన్ని విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. 1964 వచ్చినటువంటి బభ్రువాహన అనే సినిమా నుంచి ఇవాళ ఈ పాట పాడుకుంటున్నాం, నిన్నే నిన్నే చెలి నిలు నిలుమ. రచన సముద్రాల సీనియర్, మహానుభావులు. రచన సముద్రాల సీనియర్ గారు, సంగీతం పామర్తి గారు. చాలా అద్భుతంగా సమకూర్చారు అన్నమాట సంగీతం. నేపథ్య గానం పి సుశీలమ్మ గారు మరియు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం విషయానికి వస్తే ప్రధానంగా ఇది హిందోళ రాగం. నేను ప్రధానంగా అన్నానంటే ఒకటో రెండో మూడో అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ కలుపుతాను, నేను వివరణ ఇస్తాను తర్వాత. ఈ హిందోళ రాగం 20వ మేళకర్త నటభైరవ రాగం నుంచి పుట్టినది. ఈ హిందోళ రాగానికి ఇంకొక పేరు ఏంటంటే హిందుస్థానీ సంగీతంలో మాల్కౌస్ అంటారు కదా. ఇది ఉపాంగ రాగం. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. ఇక్కడ సగమ అంటే సరిగమలో రీతీశం, దైనిస అంటే పదనిసలో పాతీశం. ఆరోహణలో రీప అనే రెండు స్వరములు, అవరోహణలో పారి అనే రెండు స్వరములు తీశాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి అనమాట. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఔడవ ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము అనే స్వరస్థానములతో పాటు ఒక్క అన్యస్వరాన్ని వాడారన్నమాట. అది పంచమని అనమాట. చాలా అద్భుతంగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. ఎలా నడుస్తాయి అంటే ఇక్కడ చూడండి, కీట తక్క 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 అని. ఇక శృతి విషయానికి వస్తే ఈ ఒరిజినల్ పాట మనకి 3వ శృతిలో ఉందన్నమాట. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని ఇక్కడ క్యాషియో చూడండి. ఇది లో పిచ్, ఇది మనం వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వెయిట్కి మనకు సా అవుతుంది. ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి సి షార్ప్, డి డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట. ఇప్పుడు మనం పాటను పాడకపోయే ముందు హిందోళ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సగమ దని సాని ద మగ సగమ దని సాని ద మగ
పిచ్ లో సని ద ని సా లో పిచ్ లో దైవతం వరకు వెళ్ళారన్నమాట. మరి హై పిచ్ లో సగ స తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవి తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. నిన్నే నిన్నే చెల్లి నీళ్ళు నీళ్ళుమా, నిన్ను విడి నిలువగలేను సుమా. నిన్నే నిన్నే చెల్లి నీళ్ళు నీళ్ళుమా, నిన్ను విడి నిలువగలేను సుమా. నన్ను విడుమా ఇక నన్ను విడుమా, నన్ను విడుమా ఇక నన్ను విడుమా. నమస్తే జటాధారి నాదారిని, విడు విడుమా చెల్లి నీలు నీలుమా. విడు విడుమా చెల్లి నీలు నీలుమా. ఫస్ట్ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. మగువలు కొలువ గదరి చేరగా, మతి మాయుట ఎతులకు న్యాయమా. మగువలు కొలువ గదరి చేరగా, మతి మాయుట ఎతులకు న్యాయమా. నీకను సన్నల నన్ను కరుణించవా, నీకను సన్నల నన్ను కరుణించవా. ఈ సన్యాసి మారే నేను సంసారిగా, విడు విడుమా చెల్లి నీలు నీలుమా. విడు విడుమా చెల్లి నీలు నీలుమా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. పాపకుమానే పాపినయ, ఈ రూపము నిలువగరానిదయా. పాపకుమానే పాపినయ, ఈ రూపము నిలువగరానిదయా. నీ రూపానికే నే నీ రూపున, నీ రూపానికే నే నీ రూపున. ఇట చేరి జపించి తపించి చేనులే, విడు విడుమా చెల్లి నీలు నీలుమా. విడు విడుమా చెల్లి నీలు నీలుమా. లాస్ట్ చరణం మూడో చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం
ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోని విజయునికే తను వంకితము నీ చెలుబుని మోసము చేయుదువా విజయునికే తను వంకితము నీ చెలుబుని మోసము చేయుదువా నేనే విజయుండను నేనే చెలికాడను నేనే విజయుండను నేనే చెలికాడను ఈ గోసాయి వేషాలు కోసమే నిలు నిలుమా నన్ను విడు విడుమా నిలు నిలుమా నన్ను విడు విడుమా. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతమైనటువంటి పాట. ఎలా పాడుతుంటే ఆయన పాడుతుంటే నిన్నే అనే చోట సింహం గర్జించినట్టుగా ఉంటుందన్నమాట. ఆ మహానుభావుడికే అది చెల్లు. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుందండి. 99% ఇక్కడ నేను పాడినని అక్కడ ప్లే చేస్తానండి. అయితే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది, అతి త్వరలోనే పెడతాను దాంట్లో కూడా కీబోర్డ్ ప్లేయింగ్ కూడా. మీరు ఆ లింక్ను కూడా మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలన్నీ చూడవచ్చు, కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.